ఈ శాకుంతలం ద ఎండ్ ఆఫ్ గుణశేఖర్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఈ అనాలిసిస్ చూసిన తర్వాత మీరే ఒక కంక్లూజన్ కి వచ్చేస్తారు. బట్ చాలా మంది గుణశేఖర్ ఒక స్టార్ డైరెక్టర్ అని తెలిసినా ఆయన ఇచ్చిన హెవీ డిజాస్టర్స్ మర్చిపోయి ఉంటారు. అండ్ ఫర్ ష్యూర్ ఆ ఇన్ఫో తెలిసాక శాకుంతలం మే నాట్ ఎండ్ హిస్ ఫిల్మ్ మేకింగ్ అనే కంక్లూజన్ కి వచ్చేకండి. ఎందుకంటే బోత్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ చేయడం వేరే అండ్ ఓన్లీ డైరెక్షన్ చేయడం వేరే. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆయన చేసిన మూవీస్ లో ఒక రేంజ్ ఫ్లాప్స్ చూద్దాం. ఫస్ట్ ఇది మురుగరాజు. ఈ మూవీ బాగానే ఉంటుంది బట్ ఫ్యాన్స్ ఒక డబుల్ మీనింగ్ సాంగ్ అండ్ చిరుని ఆ యాంగిల్ లో యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పాలి. సెకండ్ ఇది మహేష్ బాబు అర్జున్. ఈ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ కి ఫ్యామిలీ విలనిజం ఓవర్ అయి ఆడియన్స్ కి ఓల్డ్ కంటెంట్ విత్ న్యూ ప్రెజెంటేషన్ తో చూపించడం వల్ల ఈ మూవీ ఆడలేదు. అండ్ మహేష్ బాబు స్టైల్లో ఈ మూవీ ఉండదు కూడా. నెక్స్ట్ సైనికుడు. లిటరలీ మహేష్ బాబుకి దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. ఈ మూవీలో ఒక్కడు లాంటి ఒక పాయింట్ ఉంటుంది, డామ్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ అసలు ఆడియన్స్ కి నచ్చలేదు కూడా. మీరు చూస్తే ఈ మూవీస్ అన్ని వన్ అపాన్ అనదర్ వచ్చినవే అండ్ నాట్ ఇన్ బిట్వీన్ సమ్ టాప్ బ్లాక్ బస్టర్ హిట్స్. నెక్స్ట్ మూవీ వరుడు. ఈ మూవీ ఆడియో లాంచ్ అండ్ హీరోయిన్ ని మూవీ రిలీజ్ చేసే వరకు చూపించకుండా బాగానే హడావిడి చేశారు. బట్ తెలుగు ఆడియన్స్ కి ఇలా పెళ్లి కూతుర్ని విలన్ కిడ్నాప్ చేయడం, ఒక క్లైమాక్స్ గ్రాఫిక్స్ ఫైట్ ఏవి కుదరలేదనే చెప్పాలి. నెక్స్ట్ డిజాస్టర్ మళ్ళీ శాకుంతలం అనే చెప్పాలి. సో లీవింగ్ అబౌట్ ఆల్ ద ఫ్లాప్స్, అసలు గుణశేఖర్ కి ఇలా ఎందుకు అవుతుందో 3 సింపుల్ పాయింట్స్ మీద మాట్లాడుకుందాం. ఫస్ట్ ది ఫిల్మ్ మేకింగ్. గుణశేఖర్ న్యూ ఫిల్మ్ మేకింగ్ కి రాలేదా అంటే నో. అహెడ్ ఆఫ్ లాట్ ఆఫ్ వింటేజ్ ఫిల్మ్ మేకర్స్, ఆయన ఎప్పుడు న్యూ ఫిల్మ్ మేకింగ్ అండ్ న్యూ టెక్నాలజీకి వచ్చేసారు. తెలుగులో వచ్చిన సింబలే సింబలే కార్టూన్స్ తో చేసిన సాంగ్ 1998 లోనే చూడాలనుందిలో ట్రై చేసేసారు. బట్ వేర్ ఇట్ ఇస్ లాకింగ్ అవుట్, ఫిల్మ్ మేకింగ్ లో రీసెంట్ డైరెక్టర్స్ అండ్ రాజమౌళి గారు వాళ్ళు ఒక స్టాండర్డ్ సెట్ చేశారు. కథ చెప్పాలనే పాయింట్ కన్నా కథ ఎలా చెప్తే ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతుంది అనే పాయింట్ మీద వెళ్తుంది కొన్ని ఇయర్స్ నుండి టాలీవుడ్. బట్ వేరేస్ గుణశేఖర్ గారు ఇనిషియల్ ఫ్లాప్స్ విత్ వీక్ స్టోరీ లైన్స్ తో ఫ్లాప్స్ అయినా ఇప్పుడు మాత్రం స్టోరీ ఎలా చూపిస్తే ఆడియన్స్ నచ్చుతుంది అనే హాట్ టాపిక్ మిస్ అయ్యారని అనిపిస్తుంది. మూవీ మేకింగ్స్ లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు బట్ ఆ థిన్ ఆర్ ఓకే స్టోరీ లైన్ కి వీక్ ప్రెజెంటేషన్ తోడై ఇలా అవుతుంది. సెకండ్ పాయింట్, హీ హాజ్ నో క్లూ ఆఫ్ ప్రొడక్షన్. అసలు గుణవర్క్స్ అని దిగిపోయారు కానీ నాకు లాస్ట్ ఫిల్మ్ అయిన రుద్రమదేవికే హీ విల్ రన్ అవుట్ ఆఫ్ మనీ అని అనిపించింది. సీరియస్లీ ఒక కథని ఎంకరేజ్ చేయాలని ఆడియన్స్ సపోర్ట్ ఇవ్వకపోయి ఉంటే ఆ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేది. అండ్ హీ డిడ్ంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ లెసన్. హీరోయిన్ కి రియల్ గోల్ తో ఆర్నమెంట్స్ చేయడం ఇలా చాలా ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ పెట్టారు. జస్ట్ నాట్ నో, ఆయన ప్రొడ్యూసర్ అవ్వకముందు కూడా చార్మినార్ సెట్, మీనాక్షి అమ్మన్ టెంపుల్ సెట్ ఇలా ఎన్నో, ఇవన్నీ వింటే ప్రొడ్యూసర్స్ కి అసలు ఎలా అనిపిస్తుందో ఒకసారి ఊహించుకోండి. బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ అనేవి ఒక తోప్ సీన్ ని ఎక్స్ట్రాడినరీ గా చూపించడానికి యూజ్ అవ్వాలి బట్ ఒక నార్మల్ సీన్ కి గ్రాండియర్ లుక్ ఇవ్వడానికి యూజ్ చేస్తే ప్రొడ్యూసర్ చాలా గట్టోలు అవ్వాలి, లేకపోతే అన్నెసరీ ప్రొడక్షన్ కాస్ట్ అయ్యి ఫిల్మ్ కాస్ట్ పెరిగిపోయి ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఏమవుతారో అందరికీ తెలిసిందే. థర్డ్ పాయింట్, మైథాలజీ స్టోరీస్ వితౌట్ ఫిక్షన్. సీరియస్లీ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం తీస్తే ఫిక్షన్ యాడ్ చేయరు అని అనుకుంటున్నారా? డెఫినెట్లీ హీ విల్ యాడ్ ద లావిష్ ఫిక్షన్ అండ్ మనకి ఆ థీమ్ అర్థమయ్యేలా ప్రెజెంటేషన్ ఉంటుంది. గుణశేఖర్ గారు చేసిన లాస్ట్ 2 మూవీస్ ఒక రియల్ స్టోరీస్ అండ్ ఆయన యాజ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు వితౌట్ ఎనీ ఫిక్షన్. మీరు రుద్రమదేవిలో అల్లు అర్జున్ సీన్ నచ్చిందని అంటే ఆ క్యారెక్టర్ కి కాస్త ఫిక్షన్ యాడ్ చేయడం వల్లే. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇలాంటి కాన్సెప్ట్స్ కి ఎక్కువ మనీ ఖర్చు అవుతాయి బట్ ఓన్ మనీతో చేయడం వల్ల ఉన్న బడ్జెట్ తో లావిష్ మూవీ చేసే పనిలో హీఈస్ ఇన్వెస్టింగ్ ఆన్ గ్రాఫిక్స్ టు బ్రింగ్ ద సెట్స్. ఆ సెట్స్, ఆ 3D ఎఫెక్ట్స్ ఆ బడ్జెట్ లో ఏ రేంజ్ వర్క్ అవుతుందో మన అందరికీ తెలిసిందే. గ్రాఫిక్స్ తో చూపిద్దాం అనుకోవడం రాంగ్ ఐడియా అయితే కాదు బట్ ప్రెజెంట్ సినిమా చూసేవాళ్ళు ఒక మూవీలో అన్నెసరీ కంటెంట్స్ ఉంటున్నాయా, ఇది గ్రాఫిక్స్ సీన్ అని ఈజీగా ఐడెంటిఫై చేసి చిరాకు పడుతున్నారు కూడా. సో ఈ ఫిల్మ్ మేకింగ్, చాయిస్ ఆఫ్ స్టోరీస్, నో ట్రాక్ ఆఫ్ బడ్జెట్ మేకింగ్ వల్ల ఆయన ఒక మంచి మూవీని డెలివర్ చేయలేకపోతున్నారని చెప్పాలి. దో హిస్ హానెస్ట్ అటెంప్ట్స్ ఆన్ బ్రింగింగ్ ఆర్ ఓన్ స్టోరీస్ టు థియేటర్స్ ని ఎప్రిషియేట్ చేసినా ఓపికతో చూడాలని అనిపించకూడదు. ఈ వీడియో స్పెషల్ గా చేయడానికి కారణం ఒక రీసెంట్ ఆర్టికల్ చదివాను, ప్రముఖ ఛానల్ వైవిఎస్ చౌదరి లానే గుణశేఖర్ కూడా అవుతారా అని. నాకు ఫస్ట్ థాట్స్ అవునని అనిపించినా ఆయన లో బడ్జెట్స్ లో ఇలాంటి కంటెంట్స్ వెబ్ సిరీస్ ఇండస్ట్రీలో చేస్తే ఈజీగా రూల్ చేయగలరని అనిపించింది. అండ్ విత్ దిస్ శాకుంతలం అవుట్కమ్ ఆయన ఒక కమర్షియల్ సబ్జెక్ట్ తో రాకపోతే బయట ప్రొడ్యూసర్ దొరకడం ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ దగ్గరికి వెళ్ళినా ఆయన సబ్జెక్ట్స్ మార్చకపోతే నెక్స్ట్ బిగ్ ఫిల్మ్ ఫ్రమ్ గుణశేఖర్ విల్ డెఫినెట్లీ టేక్ ఇయర్స్ టు కమ్ అని చెప్పాలి. ఈ వీడియో కానీ నచ్చలేదు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ మరిన్ని అనాలిసిస్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.